మంచిశాఖ సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంకు 1000 కోట్లను కేటాయించారు. ఇక గతంలో చెరువులపై ఆధిపత్యం ఉండకూడదని సొసైటీలను ఏర్పాటు చేసి మిషన్ కాకతీయ ద్వారా 175 చెరువులు పూడిక తీయటం జరిగిందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడమే కాకుండా మత్స్యకారులను ధనవంతులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. బొలెరో వాహనాలు, టీవీఎస్ ఎక్సెల్, ఐస్ బాక్సులు, వెయింగ్ మిషన్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, అదే కాకుండా చేపల ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, రానున్న రోజుల్లో వరద కాలువ జీవనదిలుగా మారనుందన్నారు. గ్రామాల్లో ఆర్థిక సంపద పెంపొందించే దిశగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చెరువు ధ్వంసం చేసింది ఎవరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. సామాజిక బాధ్యతతో చెరువులను పరిరక్షించుకోవాలని, మహిళా సొసైటీలు, మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. సుమారు 25 కోట్ల విలువ గల లబ్ధి కేవలం జగిత్యాల గంగపుత్రులకు దక్కిందన్నారు. మొత్తం లబ్ధిదారులు 1824 మందిలో మొదటి దశలో 290 మందికి అందజేశారు. జగిత్యాల పట్టణ పరిధిలో 105 మంది లబ్ధిదారులకు సబ్సిడీ వాహనాలను ఈరోజు అందజేస్తున్నామని తెలిపారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కొరకు మత్స్యశాఖ సహకరించాలని, అవసరమైన సామాగ్రిని వారికి అందించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు గాను మన రాష్ట్రానికి 6 నెలల కాలంలో మన జిల్లాకి 24,89,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు అధిక ఉత్పత్తిని సాధించి మత్స్యకారులందరినీ బలోపేతం చేయవలసిన ఉద్దేశంతోనే ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా దానికి ఒక 5 విభాగాలుగా చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. అంటే ఈ మత్స్యకారులను ఏ విధంగా మనము రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా మనము వీళ్ళను బాగా స్ట్రెంగ్తన్ చేయాలంటే బాగా డెవలప్ చేయాలి, అధిక ఉత్పత్తిని ఎలా సాధించాలనే ఒక ఉద్దేశంతో దానికి 5 విభాగాలుగా చేసేసి ఒక్కొక్క విభాగంలో ప్రాధాన్యత క్రమంలో మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల మన ప్రైవేట్ రైతులను కూడా ఎంకరేజ్ చేయడము దాంట్లో భాగంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ చేప పిల్లలు మనం చెరువులో పోసిన తర్వాత సైజు పెరుగుదల వచ్చిన తర్వాత, అధిక దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని మత్స్యకారులు ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద హార్వెస్టింగ్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. హార్వెస్టింగ్ అంటే వాళ్ళకు పనిముట్లు కల్పించడానికి కూడా అదొక భాగంగా చేసుకొని ప్రతి మత్స్యకారునికి వలము, ప్రతి మత్స్యకారునికి మోటార్లు, అనతగల మత్స్యకారునికి. నేను డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి గత 24 సంవత్సరాల నుంచి ఇంత డబ్బు 1,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది చాలా అదృష్టం. గతంలో కూడా లేదు, నేను డిపార్ట్మెంట్ రాకముందు కూడా లేదు, వచ్చిన తర్వాత 24 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఇంత పెద్ద మొత్తం సబ్సిడీ మత్స్యకారులను బాగా డెవలప్ చేయాలి, వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం కేటాయించి మనం దాన్ని యూజ్ చేసుకుంటే దాని సత్ఫలితాలు ముందు తరాలకు కానీ వస్తుంది. దాంతో భాగంగా ఇప్పుడు మనకి ప్రతి మత్స్యకారునికి మోటార్ సైకిల్, ఐస్ బాక్స్, వేయింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్స్ మనకు ప్రతి మత్స్యకారులు కూడా నెట్స్ అన్ని కంపెనీ చేయడం వల్ల కొంత లిటిల్ బిట్ లేట్ అవుతుంది సార్. టీవీఎస్ ఎక్సెల్ మూలంగా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ ఈ ఐస్ బాక్సెస్, మన వేయింగ్ మిషన్ ద్వారా కొంచెం ఇబ్బంది ఉంది. ఫస్ట్ పర్సన్ కూడా ముందుకు రాకపోతే కూడా సెకండ్ పర్సన్ కూడా మనం ఇవ్వడం జరిగింది సార్. మా లెవెల్లో మేము ట్రై చేస్తున్నాము, బట్ ఏదైనా కూడా ఫిబ్రవరిలో మాత్రం ఈ టీవీఎస్ ఎక్సెల్ వరకు మొత్తం గ్రౌండ్ అవడానికి మాత్రం శాశక్తిగా ప్రయత్నం చేస్తాం సార్. మీరు మన డైరెక్టర్ గారు, మన స్థానిక అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మత్స్య సమీకృత స్కీమ్ ద్వారా మనకు ఈరోజు మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం వెహికల్ వరకు. మనకి ఎందుకంటే మా ఈ వెహికల్ రావడానికి కొంచెం ఇబ్బంది, అంటే మధ్యలో ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఎలక్షన్ రావడంతో కూడా, ఎలక్షన్ కోడ్తో కూడా కొద్దిగా డిలే అయింది.
ఇప్పుడు మనకు 110 మందికి ఎలిజిబుల్ అయినరు. 110 మందిలో మనం ఐదుగురు కట్టలేదు. ఇప్పుడు 105 మంది కట్టి అయినరు. 105 మందికి శాంక్షన్ వచ్చినాయి. 105 మందికి మనకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 100% సబ్సిడీ చేప పిల్లలు కానీ, అలాగే మళ్ళా ఇప్పుడు ఈ వెహికల్ టాటా ఏసీ కానీ, బొల్లోరో వాహనం కానీ, ఎక్సెల్ కానీ, ట్రైల్ కానీ, వలలు కానీ సబ్సిడీ రావడం జరుగుతుంది అందరికీ. అంటే మన దగ్గర 450 మంది సభ్యులు ఉన్నారు. కాకపోతే మా వాళ్ళ దగ్గర లైసెన్సులు లేక కూడా చాలామంది వెనుకబడి అప్లికేషన్ పెట్టుకోలేదు. మేము కూడా చాలా ఎంకరేజ్ చేసినాం అందరు పెట్టుకోమని. లైసెన్స్ కూడా కలెక్టర్ గారు ఆ రోజు లైసెన్సులు వెంటనే ఇప్పిస్తారని కూడా మాట్లాడిండు, ఆమెచ్చిండు. కానీ ఇంకా అందరు కూడా ముందుకు రాలేదు. ఏదో వస్తే రావు అన్న నమ్మకంతో అందరు పెట్టుకోలే. మేము అందరు మీటింగ్ పెట్టి కూడా సార్ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది, కూడా తీసుకురావడం జరిగింది. మనకు కూడా అన్ని గ్రామాలలో పిల్లలు చెరువులలో పోసినాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇప్పుడు దాదాపు 1/2 కిలో సైజులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చేపలతోటి కూడా మనకు ఈ చేప పిల్లలు పెరిగిన తర్వాత పట్టుకోవడానికి కూడా అమ్ముకోవడానికి కూడా వెహికల్ మనకు అవసరం కనుక ఈ వెహికల్లతోటి మనం మన మత్స్యకార్మికులందరూ అభివృద్ధి పరంగా ఉండాలని ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తాను. అభివృద్ధి మత్స్యకారుల కుటుంబ పరిశీలన చూసినట్టయితే మన గత 60-70 సంవత్సరాల కాలం నుంచి గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినప్పటికి కూడా మరి ఈ విధమైన సంక్షేమ పథకాలు ఏదైతే గవర్నర్ పెద్దలు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మత్స్యకారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా ఇతర కార్యక్రమం పెట్టుకుంటూ మరి మత్స్యకారులు అదేవిధంగా దృష్టి కేంద్రీకరించి మరి వచ్చిన వెనుమంటనే మరి ఏదైతే చెరువు కుంటలో పూటిగా తీయాలి మిషన్ కాకతీయడం ద్వారా ఆ వాటర్ కుంట పూటిగా చేసేట దానిలో పిల్లలు పెంచుకొని పోయించుకొని మరి జీవనోపాధికి ఒక ముఖ్య ఉద్దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చేసుకోవడం, దాని నుండి మనకే కాకుండా రైతులకు కూడా చాలా మంచి జరగడం, రైతులు పంట పండించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అందులో భాగంగా చూసినట్టయితే మరి నీళ్లున్న తర్వాత మరి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో మరి గతంలో ప్రభుత్వాలు ఒక స్పాన్ ఇస్తే 5,000-10,000 సబ్సిడీ ఉంది, అది ఎన్ని వచ్చినప్పుడు కూడా పెంపకం అనేది నాణ్యత చేపలు ఉండకపోతుండే. మరి మన ప్రభుత్వము మరి 2-3 ఇంచుల పిల్లలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క కాస్త 2 రూపాయల ఖర్చు పెట్టి ఒక సొసైటీకి ఒక 60-70 పిల్లలు 100,000 రూపాయలు పిల్లలు ఇచ్చినట్టయితే దాని కాస్త 150-200 లక్షల మధ్య కాస్త అవుతుంది. మరి ఇంతమంది కార్యక్రమం గౌరవంలో పెద్ద కృతజ్ఞత తెలుప మరి ఏదైతే మనం పిల్లలు పోసి చేసిన తర్వాత మరి మత్స్యకారుడు జీవనోపాధికై మరి ఆ పోసిన పిల్లలు పెంచుకోవడానికై మరి ఏ విధంగా చేయాలనే ఉద్యమంతో మరి ప్రతి ఒక్క మత్స్యకారునికి ఒక వెహికల్స్ వలలు మరి టూ వీలర్స్ అదేవిధంగా చేప సంచార చేప అమ్మక వాహనాలు ఏదైతే మనం పెంచుకునే చేపల్లో అడ్డలాగా పెట్టుకొని అమ్ముకునే విధంగా తయారు చేయడం, అంతేకాకుండా వీటిని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మరి ఏదైతే రాష్ట్రం కూడా పంపించడం, ఇక్కడున్న లోకల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ కల్పించి ఎక్కడెక్కడ ఉపాధి కల్పించడం మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మరి ఇంత కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. మా కొత్త ప్రభుత్వం కొత్త సార్తోటి చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తరఫున గంగపుత్ర సంఘాల కుల సభ్యుల సందర్భం మరియు కుల బాంధవుల తరఫున సంజయ్ నాయక్ గారికి నా తోటి పెద్ద మనుషులకు మరియు ప్రతి ఒక్క సభ్యునికి నా అంతు తరఫున చెల్లి సంజయ్ నాయక్ గారికి అభినందనతోటి స్వాగతం సుఖమని చెప్తున్నాం. అదేవిధంగా ఐస్ బాక్స్ని వేయింగ్ మిషన్స్ అంటే వాటి జోకడానికి ఇచ్చే మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సొసైటీ అధ్యక్షులు సభ్యులకు మత్స్యకార్మికులందరికీ పాత్రికేయ మిత్రులకు వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గతంలో చెరువుల పైన ఎవరు పడితే వాళ్ళ ఆధిపత్యం ఉండద్దు అని చెప్పి దాదాపు 30-40 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాల కిందనే సొసైటీలు చేయడం జరిగింది. కానీ
ఏనాడు కూడా ఆ సొసైటీలో బలోపేతానికి ఎవరు కూడా కృషి చేయలేదు. ఆ సొసైటీలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా ఏదో కాంట్రాక్టర్ల చేతులకు పోయినాయి. చెరువులు అయితే చాలా మటుకు ధ్వంసం కాబట్టాయి. ఎవరు పూడిక తీసుకోవడం లేరు, కట్టలు మంచిగా చేసిన లేరు, తోలు మంచిగా చేసిన లేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు మనం 50 కోట్లతో మంచిగా చేసుకున్నాం. దాంతో వాళ్ళు తీసిన మట్టి పొలాలను వేసుకుంటే బ్రహ్మాండమైన పంటలు పండినాయి. మొత్తం చెరువులు పొక్కిలిచ్చినట్టయి. అలా నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పెరిగినాయి, బయలాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ తూలు మతాలు మంచిగా వేసుకున్నాం, కట్టలు మంచిగా వేసుకున్నాం. మరి అక్కడితోటే కాదు, మన మత్స్యకార్మికులు కూడా కొంత ధనికులు కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాడు చేసి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దానికి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మహిళా కోఆపరేటివ్ సొసైటీలు, మన మహిళలకు మత్స్యకార్మిక మహిళల కోసం కూడా సొసైటీలు ఏర్పాటు చేయవచ్చు చెప్పడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార్మికులు మార్కెటింగ్ చేయడానికి, అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా వ్యాపారం సంతాలు చేసుకోవడానికి కూడా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు, అంటే ఇంత క్షుణ్ణంగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం మన మత్స్యకార్మికుల మహిళలే కానీ లేకపోతే యువత దీనిపై ఆధారపడి ఉన్నవాళ్ళు మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి ఈ సొసైటీలు చేయడం, ఏదో చేసి ఇచ్చిపెట్టాడు కాదు, అంత ముందు చేసి ఇచ్చిపెట్టాడు. చేప పిల్లలు కూడా ప్రభుత్వం ఇవ్వడం, అది అమ్ముకోవడానికి బొలేరో వాహనానికి వెళ్ళి బదులు పెడితే టీవీఎస్ ఎక్సెల్ దానిక టాటా ఏసీలో మనీ ఇవ్వడం, దాంట్లో ఐస్ బాక్సులు పెట్టడం, అంటే చూడండి ఎంత మంచిగా ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. ఐస్ బాక్స్లతో పాటు మళ్ళీ మీరు అమ్ముకునే తండ్రి కూడా డిజిటల్ వెయింగ్ మిషన్, ఏదో మళ్ళీ తర్వాత అక్కడ కాదు డిజిటల్ వెయింగ్ మిషన్ ఇవ్వడం, అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ ప్రభుత్వం చేస్తూ వస్తాం. చాలాసార్లు మనం వింటూ ఉంటుంటే ఇది మంచిదే చేపలు చూడే కానీ ఎప్పుడూ ఇస్తున్నారు మీరు మొదటి వాళ్ళ పడగా ఇవ్వాలి, ఇంతకుముందు చెప్పారు, ఏం చెప్పారు, చేప పిల్లేసుకుంటాం సుఖంగా జీవనం గడుపుతాం. దానికోసం ఇవాళ ఇట్టి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసి మరి ఈ మధ్యలో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వటం, చేప పిల్లలు చచ్చిపోతున్నాయి, శ్రీనివాస యాదవ్ చెరువు కాడికి రాలే, శ్రీనివాస యాదవ్ చెరువు కాడిగా చేంజ్ చేస్తాడు, అది చేయాల్సింది మన అధికారులు. ముందు కూడా ఎప్పుడు చేప పిల్లలు చచ్చిపోతున్నాయి అంటే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఈ విషయాన్ని మరి అసలు చెరువులు ధ్వంసం చేసిన రోజులు అసలు చెరువుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా, పర్యావరణం గురించి పట్టించుకున్నారా? నేనైతే ఒకటి పోతున్నాను మీ అందరినీ, ముఖ్యంగా మీ గంగపుత్రులు రే వినాయకులు అయితే మాత్రం మీరు మట్టి చేసేయాలి చెరువులు. ఫస్ట్ మీరు మొదలుపెట్టు. నేను డాక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ దగ్గరంత ఐఎంఎల్ వినాయకుని మేము మట్టినే పెడుతున్నాం, ఆ మట్టినే తీసుకపోయి లీగల్ చెరువులు పెడుతున్నాం. మరి చెరువుల పైన జీవనాధారం సాగించే ఎక్కువ మంది, అంటే దాని మీద బతకాలి కాదు, చదువుకోవాలి పైకి రావాలి కానీ దానిపైన ఆధారపడే వాళ్ళు కొంతవరకు మీరు కూడా సామాజిక బాధ్యత అనుకున్న అంత ప్రభుత్వం మీరు ఎత్తే కాదు ఆ చెరువులు రక్షించుకోవాలి, అందులో మురుగు నీరు రాకుండా చూడాలి, అందులో అనవసరమైన కలుషిత పదార్థం ప్లాస్టిక్ పదార్థం పడకుండా కొంత మీరు కూడా చూసుకోవాలి. సొసైటీ అధికారం మీదే కాబట్టి ఆ చెరువుల పైన ఏదైతే అధికారం ఉన్నదో దాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఆ చెరువులను పరిరక్షించుకుంటా ప్రభుత్వం ఏదైతే ఈ చేప పిల్లలిస్తుందో అదేవిధంగా మహిళా సొసైటీలు చేస్తుందో మన ఆడవాళ్ళ కోసం మార్కెటింగ్ అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి సొసైటీలు చేస్తుందో ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ చెరువులను, చెరువే లేకపోతే ఇవన్నీ లేవు, ఆ చెరువులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కొంత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా కోరుకుంటున్నా. ఇక్కడ చెరువు లేకపోతే ఉండలేదు కాబట్టి మరి మీ అందరూ కూడా జగిత్యాలలో నాకు సుపరిచితులు, ఏదో కొత్త కాదు, ఎన్నోసార్లు మీ వాడకట్లకు నేను వచ్చినానే రాజకీయాలకు రాకముందే. మరి ఇప్పుడు మీరందరూ నన్ను ప్రేమాభిమానంతో పెద్ద మెజార్టీ గెలిపించారు, వట్టికి కాదు పెద్ద మెజార్టీతో వచ్చి గెలిపించారు. ఏదో గెలిచినా కదా మరి హైదరాబాద్లో కూడా ఇల్లులో పోతా అనే ఆలోచన లేదు నాకు. మీకు తెలుసు నేను ఓడిపోయినాడు కూడా రాఘవప్రతాప్ గారిని ఎన్ని విధాల ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, మీరు ఎప్పుడు వచ్చినా ఆ నిమిషం ఫోన్ కొడుతుంది.
సొసైటీ సభ్యులకు సమస్యలు లాగా ఈ మధ్యలో కూడా కొందరు చెప్పారు. దయచేసి మీరు తీర్చాలి, ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే ఉంటాయి, తీర్చాలి. అదేవిధంగా ఒక బండ్ల మోటార్లే కాదు, నెట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. మీరు కూడా చెప్పింది ఇంతకుముందే, ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి పైన దృష్టి పెట్టిందని. మరి ఎవరైనా ఉత్పత్తి చేయించుకుంటామంటే గంగాపట్లకే ప్రాధాన్యత ఇచ్చి ఫిష్ పాండ్స్లో కానీ వీటన్నిటి కూడా తీవాలి. నాకు తెలిసింది ఈవెన్ ఫిష్ పాండ్స్లో కూడా ఆ టార్పాయిన్ ఇస్తున్నారని కూడా తెలిసింది. ఆ నీళ్లు ఇంకకుండా నీటి ఎద్దడి ఉన్న కాడ అవన్నీ కూడా నెట్లు ఇవన్నీ కూడా అందేలాగా చూడాలని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచింది. మీరు ఏర్పరచగానే ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు కూడా గంగాపుత్ర సంఘ సోదరులందరూ కూడా మత్స్యకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన ముఖం కనిపించలేదు. సార్ ఇక ఫైల్ చేయండి సార్. సార్ సార్ ఇక్కడ సార్ సార్ పట్టుకో ఈ పట్టుకో ముందడికి డబ్బా కనబడి ఎంత చేరు కొడుకు